వెల్కమ్ టు టీవీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సర్వత్రా చర్చ సాగుతోంది ఇలాంటి సమయంలో మరో ఉప ఎన్నిక వస్తుందా అనేది ఇప్పుడు కీలకంగా మారింది అసెంబ్లీ ఎన్నికల నాటికి మరో ఉప ఎన్నిక ఉండదని ఇప్పటి వరకు అంతా అనుకున్నారు మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్లీ ఉప ఎన్నిక పరిస్థితి రాదని భావించారు అయితే తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసినా చనిపోయిన సమయానికి సాధారణ ఎన్నికలకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం ఉంటే ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది దీని ప్రకారం కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఈ ఏడాది లోపు జరగవలసి ఉంటుంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మేలో జరగనుండటంతో వాటితో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మేలో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరిగితే ఆ తర్వాత గెలిచిన అభ్యర్థి పదవీ కాలం కేవలం నవంబర్ దాకే ఉండడంతో ఈ లోపు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నిర్వహిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి సాధారణ ఎన్నికలుండటంతో ఈ ఎన్నికలకు కాస్త ముందుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక గనక జరిగితే రాష్ట్రంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయమని చెప్పాలి అసెంబ్లీ ఎన్నికలకు కాస్త వ్యవధిలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక గనక జరిగితే ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించే వాతావరణం నెలకొని ఉంటుంది ఇది సాధారణ ఎన్నికల్లో ప్రజల మూడు ను ప్రభావితం చేసే ఎన్నికగా మారొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీకి గట్టి పట్టుండటంతో ఈ ఉప ఎన్నిక కూడా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా మారే అవకాశాలు ఉంటాయని ఆయా పార్టీలకు చెందిన నాయకులు భావిస్తున్నారు మరి ఈ ఉప ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే ఈలోపు ముందస్తుపై ఏదైనా నిర్ణయం వస్తే రావచ్చు